జన సైనికులందరికి నమస్కారం. పదే పదే చెప్తున్నాము, అధినేత కూడా చెప్తున్నారు పార్టీ మీద దృష్టి పెట్టమని చెప్పేసి, సోషల్ మీడియాలో చెప్తున్నాము. అయినా సరే ఇప్పటికి కూడా పార్టీ మీద దృష్టి పెట్టకుండా రోడ్డు పక్కల ఆవిలాద బ్యాచ్కి మీరు ఈరోజు నాడు స్పందిస్తున్నారు. దయచేసి ఆపండి బాబు, ఆపండి. ఇంకొక వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, 40 రోజుల్లో ఎన్నికలు ఉంటాయి, 40-50 రోజుల్లో. పార్టీ మీద దృష్టి పెట్టకుండా ఈ బ్యాచ్ మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారంటే ఎందుకు మనకి? అసలు ఎవరాళ్ళు చెప్పండి. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని, అనుకోనివ్వండి. ఆయనకి తెలియదా? తెలుసు. ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఒక స్థాయి ఉండాలి దేనికైనా సరే. ఇప్పుడు మన పార్టీ అధినేత మీద కానీ పార్టీ మీద కానీ వాద పనులు చేసినప్పుడు మనం స్పందించాలి అంటే ఎదుటి వ్యక్తికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి అనేది ఏంటంటే ఆ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అధికార ప్రతినిధులు లేకపోతే ఆ పార్టీలో ముఖ్య నాయకులు, ఒక గంటా గారు కావచ్చు, అంబటి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఒక స్థాయి ఉన్న నాయకులు అయితే మనం స్పందించాలి. తప్పితే రోడ్డు పక్క చిల్లర బ్యాచ్కి మొత్తాన్ని స్పందించేసి మీరు వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళకు ఫోన్లు చేసి ఇదంతా అవసరమో మనకి? మీ ఫోన్లు చేసి తిడతారు, వాళ్ళు కాల్ రికార్డింగ్ చేస్తారు, మళ్ళీ వాటిని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తారు, మళ్ళీ టీవీ ఛానల్ డిబేట్లు పెడతారు. లేనిపోయిన స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఎన్నికల ముందు తలకి ఎత్తుకోమాకండి బాబు, ఎత్తుకోమాకండి. మన పార్టీ ఇప్పుడు ఎన్నికలంటే ఏమనుకుంటున్నారు? అల్లాటప్ప అనుకుంటున్నారు. ఈరోజు ఎన్నికలు ఫేస్ చేయడం పార్టీ అంటే మన కొత్త పార్టీ ఈరోజు నాడు గ్రామస్థాయి నుంచి ఇంకా పూర్తిగా నిర్మాణం చేసుకోలేదు. అనేక ఒడిదుడుకులు మనకున్న ఈరోజు నాడు వాటిని అధిగమించి మనం ఎన్నికలకి వెళ్ళే సమయంలో ఈరోజు నాడు మీరు ఇలా వచ్చేసి ఈ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి అంటే అందరం తప్పు పడటం లేదు, నేను అందరూ అంటలేదు, ఎవరైతే అతిగా స్పందిస్తున్నారో దయచేసి స్పందించమాకండి, స్పందించమాకండి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఒక అతని మీద స్పందిస్తున్నారు, ఎందుకు మనకు చెప్పండి? ఎందుకు మనం చెప్పండి? ఇప్పుడు కొంతమందికి కులాల మీద, మతాల మీద, వాటి మీద వ్యతిరేకంగా అది వాటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కొంతమంది ఉంటా ఉంటారు. వదిలేయండి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ జనసేన పార్టీకి కావాలని చెప్పేసి జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. చేస్తే చేసుకుని వదిలేయండి, అక్కడికి వదిలేండి, ఆ టాపిక్ వదిలేసేయండి. మనం ముందుగా అనుకున్నట్టుగా మనకు స్పందిద్దాము. ఎవరికి స్పందిద్దాము? ఒక వైసీపీ నుండి ఒక అంబటి రాంబాబు గారు, ఒక రోజా గారు, ఇటువంటి వాళ్ళు మనకి కౌంటర్ ఇచ్చినప్పుడు మనకి మన మీద ఆవేదన చేసినప్పుడు పార్టీ మీద, అధినేత మీద అప్పుడు స్పందిద్దాము. చిన్న చిన్న వాళ్ళకి కూడా మీరు స్పందించుకుంటూ పోతే ఒక రాజకీయ పార్టీని గుర్తుపెట్టుకుని, ఒక రాజకీయ పార్టీని మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాము, ఒక రాజకీయ పార్టీకి మనం చేస్తున్నాము. చేసినప్పుడు చాలా హుందాగా ఉండాలి విమర్శలు కూడా. ఎవరికి పడితే వాళ్ళకి, ఎలా పడితే అలా, ఇలా అయితే మంచి పద్ధతి కాదు. ఒకసారి మీలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, దయచేసి సరి చేసుకోండి. వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారని కాదు, రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాము. దయచేసి ఆవేశాలు పనికిరావు. ఏమన్నా ఉంటే ఎలక్షన్ల తర్వాత చూసుకుందాము. ఎలక్షన్లు అయ్యేవరకు సంయమనం పాటించండి, ఓపిక పట్టండి. ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా దయచేసి రెచ్చిపోవద్దు. ఎలా రెచ్చగొట్టనివ్వండి, ఎన్ని విధాలుగానే రెచ్చగొట్టనివ్వండి, దయచేసి రెచ్చిపోవద్దు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ వైపు డైవర్షన్ చేసుకుని ఆ చెత్త వైపు మనం డైవర్ట్ ఇలా చేయడం వాళ్ళ టార్గెట్. మనం పార్టీని పనిచేయకుండా ఆ టార్గెట్తో వాళ్ళు దిగారు, ఆ టార్గెట్ కోసం పనిచేస్తున్నారు. అవతల వ్యక్తులు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళు చేసేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మనమే వాళ్ళ ట్రాప్లో పడిపోయి మనం ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళని పాపులర్ చేసి మన పార్టీ కాకుండా మొత్తం డైవ్ ఇష్యూని మొత్తం సైడ్ ట్రాక్ డైవర్ట్ చేసి ఎఫర్ట్స్ మొత్తం తీసుకెళ్ళి మనం పనికివాని చెత్త విషయంలో పెడుతున్నాము. గతంలో కూడా ఇలాగే చేసాం. అయితే మన పార్టీలో కొంతమంది అత్యుత్సాహం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇటువంటి బ్యాచ్ని విమర్శిస్తే ఏమవుతుందంటే లేనిపోయిన పాపులారిటీ, అలాగే కుర్రోళ్ళు కూడా మనకి ఫాలోయింగ్ పెరిగిపోద్ది అనమాట. అమ్మో అన్న విమర్శిస్తున్నాడని చెప్పేసి, కానీ అటువంటిది పార్టీకి ఏది ఉపయోగపడదు. ఒక అటువంటి చెత్త పార్టీకి పనికి రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరే ఎవరన్నా కొంతమంది వ్యక్తులు పాపులర్ అవ్వచ్చాము, వాళ్ళ మీద విమర్శలు చేసి వాళ్ళ మీద ఊగిపోయి లైవ్లు పెట్టు లేకపోతే పోస్టులు పెట్టిదంతా, కానీ అది పార్టీకి అనా పైసా కూడా ఉపయోగపడదు. దయచేసి ఎవరు కూడా ఆ చెత్త మీద లైవ్లు పెట్టొద్దు, చెత్తల మీద పోస్టులు పెట్టొద్దు, దయచేసి పెట్టొద్దు. రాజకీయం గురించి మాట్లాడదాం, రాజకీయం మీద పోస్టులు పెడదాం, అలాగే మన పార్టీ ఏం చేస్తుంది, మన పార్టీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి వీటిని ప్రచారం చేద్దాము. ఈరోజు అధినేత వీడియోలో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి స్వామి, మా జనసేన పేజ్ మన జనసేన పేజీకి వెళ్ళండి, కొన్ని వందల వేల వీడియోలు ఈరోజు మన పార్టీ అధినేత వీడియోలు ఉన్నాయి, పొలిటికల్ కౌంటర్స్ ఉన్నాయి, ఎన్నో వీడియోలు ఉన్నాయి, అవన్నీ సర్క్యులేట్ చేయండి స్వామి సోషల్ మీడియాలో. ఈ చెత్త గురించి ఎందుకు పట్టించుకుంటారు? దయచేసి ఇక అందరూ దయచేసి ఆపండి. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్థాయి వ్యక్తి అయినా, అగ్ర సినీ హీరో, 2 సినిమాలు 2 యాడ్లు చేసుకుంటే ఆయన 100 నుంచి 150 కోట్లు సంపాదించుకో సంవత్సరానికి, అటువంటి స్థాయి వదులుకున్న ఆయన ఈరోజు నాడు మన ప్రజల కోసం ఇంత చేద్దాం, మంచి చేద్దాము,
ఇది మన అవినీతి వ్యవస్థ ఈ రోజు నాడు ఇలా ఉంది, అవినీతి వ్యవస్థ వేళ్ళునుకుపోయి ఉంది, ప్రజలకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఆయన వచ్చి ఒక మహన్ లక్ష్యంతో ఆయన వస్తే మనం ఆయన ఆశయాలను సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా ఈ రోజు నాడు ఇలా ఈ చిల్లర వేచనకల పడిపోతున్నాం. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోతున్నాం, ఈ రోజు నాడు మనం రెచ్చిపోతున్నాము. మా అధినేత ఆశయాలను సిద్ధాంతాలను అర్థం చేసుకోండి. అధినేత స్థాయి ఎటువంటిది అయినా ఆయన అడుగు పెడితే లక్షలాది మంది ఈ రోజు నాడు ఎక్కడికెళ్ళినా లక్షలాది మంది వస్తారు ఆయన చూడడానికి. ఒక అగ్ర సినీ హీరో అవన్నీ వదులుకుని ఆయన ఒక లగ్జరీ లైఫ్, ఒక స్టార్డము అవన్నీ వదులుకుని కూడా ఒక సామాన్యుడిలాగా ఈ రోజున వచ్చి నిద్రాహారాలు మాని ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన నిద్రాహారాలు మాని ప్రజల్లో తిరుగుతున్నారు. ఎన్ని ఒత్తులు ఉంటాయి, ఒక కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీని నడపడం అంటే ఆషామాషి విషయం కాదు. అప్పటికప్పుడు రెడీమేడ్గా ఉన్న పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారు టీడీపీని తీసుకున్నట్టుగాను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని లాగేసుకున్నట్టుగాను అప్పటికప్పుడు రెడీమేడ్గా ఉన్న పార్టీలని లాగేసుకుని రాజకీయం చేసి చేయడం అనేది వేరు. కొత్తగా ఒక పార్టీని స్థాపించి దాన్ని గ్రామస్థానికి నిర్మాణం చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ముందు నడపడం చాలా కష్టమైన పని. అది చాలా చాలా కష్టమైన పని. అది అటువంటి కష్టమైన పనిని, కష్టమైన బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోస్తున్నారు. ఆయనకి మనం చేదోడు వాదోడుగా అండదండగా ఉండాల్సింది పోయి ఈ రోజు నాడు మనం చెత్తను తీసుకొచ్చి ఈ రోజు నాడు నెత్తి మీద పెట్టుకుని పనికిమాలిన విషయాలను తీసుకొచ్చి మనం వాటిని ప్రోత్సహించుకుంటూ వాళ్ళని పాపులర్ చేసుకుంటూ ఈ రోజు నాడు మనం పార్టీకి నష్టం కలిగిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. ఎన్నికల టైంలో ఓన్లీ జనసేన పార్టీ జనసేన పార్టీ చెత్త గురించి అస్సలు పట్టించుకోవద్దు. జై జనసేన. హాయ్, దిస్ ఇస్ సిద్ధి జ్ఞాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.